ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ్ సంఘాల ఆధ్వర్యంలో నెల 10వ తేదీన కరీంనగర్ పట్టణంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పలువురు గౌడ కుల సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో ఈ సమ్మేళనంలో చర్చిస్తామని, ప్రతి గ్రామం నుండి సమన్వయంతో పనిచేసి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు తల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పొన్నం శ్రీనివాస్, మాచర్ల అంజయ్య, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, రాంబాబు, నాగుల మహేష్, తిరుమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మార్చి 10వ తారీఖున పౌర సన్మానం ఘనంగా నిర్వహించడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఘనంగా సన్మానం చేయటకు గౌడ కులస్తులందరం తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని అందరూ విజయవంతం చేయగలని కోరుతున్నాము. తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు. ఈ నెల 10వ తారీఖు నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి రవాణా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా దాన్ని విజయవంతం చేయాలని కల్లుగీత కార్మికులకు గౌడులందరికీ పేరు పేరు నమస్కారాలు వేసి ఈ 10వ తారీఖు నాడు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని వేడుకున్నాను. అందరికి నమస్కారం. ఉమ్మడి కరీంనగర్ మరి సమస్యలు తెలిసిన వాడిగా మరి అనేక సమస్యలలో ఎప్పటికప్పుడు కూడా నేను ఉన్నా అంటూ ప్రతి సమస్యను సాధించి కొట్లాడి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిగా మంచి పేరున్నటువంటి వ్యక్తి, మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మన నాయకుడిని మనం గుర్తించుకునే విధంగా మన నాయకుడిని మనం గుర్తించుకొని సన్మానం చేసే విధంగా అందరూ పాటుపడవలసిందిగా మరి గౌడ సోదరులందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.